హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డెవిల్ సినిమా రివ్యూ చూసాం, ఇప్పుడు గుంటూరు కారం రివ్యూ చూద్దాం. గుంటూరు కారం సినిమా ఎలా ఉంది, ఆడియన్స్కి ఎలా అనిపించింది అని మనం మాట్లాడుకుందాం. గుంటూరు కారం కారంగా ఉందా, చప్పగుందా, లేక ఘాటుగుందా? ఈ ఘాటు ప్రేక్షకుల్ని తాకిందా లేదా? మరి ఈ ఘాటు అనేది ఏ సీన్లో బాగుపడింది, ఆ సీన్ ప్రేక్షకుల్ని ఎలా అలరించింది అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ. రివ్యూలోకి వెళ్ళిపోదాం. మహేష్ బాబు ఆల్వేస్ చాలా సినిమాలు అన్నింటిలో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. నిదానస్తుడు, అందగాడు కూడా, అది మనం వేరే చెప్పనవసరం లేదు. దీంట్లో మహేష్ బాబు అందంగానే ఉన్నారు. హీరో శ్రీలీల, హీరోయిన్ శ్రీలీల కూడా చాలా అందంగా ఉంది. తర్వాత డ్యాన్స్ విషయంకి వస్తే, మహేష్ రావు గారు ఫస్ట్ టైం సూపర్గా డ్యాన్స్ చేశాడు. చిన్నప్పుడు ఎలా అయితే డ్యాన్స్ చేశాడో ఇప్పుడు అదే డ్యాన్స్ మన మహేష్ బాబు గారిని ఈ సినిమా చూడబోతున్నాం. చూసాం కూడా, చాలా బాగుంది, డ్యాన్స్ కూడా బాగా వేశారు. ఫస్ట్ టైం ఒక డైలాగ్ కూడా ఉంది, ఫస్ట్ టైం నాసే డ్యాన్స్ చేస్తున్న డైలాగ్ కూడా ఉంది అక్కడ, బాగా డ్యాన్స్ చేశారు. ఇక శ్రీలీల డ్యాన్స్ అయితే మనం చెప్పనక్కడే, డ్యాన్స్ ఎరగదీసింది, అదైతే మనకు తెలిసిన విషయమే. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఈ సినిమా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఒక క్యారెక్టర్ చూడగానే అరే ఈ క్యారెక్టర్ ఎక్కడో చూసామే, ఒక సీన్ చూడగానే ఈ సీన్ ఎక్కడో చూసామే అని మనకి వెంటనే థాట్ వచ్చేస్తుంది. ఒక 4-5 సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉందనిపిస్తుంది. ఈ సినిమా చూసేవాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. ఎట్లంటే అరే ఇదేంది, ఈ క్యారెక్టర్ అలా వైకుంఠపురంలో ఉంది కదా, అరే ఈ సీన్ అత్తారింటి దారిలో ఉంది కదా, అరే ఈ కథ ఈ మాటలన్నీ కూడా అజ్ఞాతవాసంలో ఉంది కదా, ఇలా మనకు థాట్ అది చూస్తుండగానే కూడా ఈ తాటలను వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లన్నీ కూడా సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ అలాగే ఉన్నాయి. దాన్ని బట్టి మనకు చూస్తుండగానే ఆ సినిమాలో ఇది ఉంది కదా, అరే ఇది ఆ సినిమాలోది కావాలా అనిపిస్తుంది. అయితే కథ ఉందా అంటే ఉందని అనిపిస్తుంది, లేదనిపిస్తుంది. తర్వాత బోర్ కొట్టిందా అంటే కొట్టినట్టుంటుంది, కొట్టినట్టుంటుంది. అంటే టైంపాస్కి, ఒక ఎంటర్టైన్మెంట్ కోసంగా వెళ్ళి చూడవచ్చు ఖచ్చితంగా సినిమా. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, శ్రీలల ఫ్యాన్స్ ఉంటారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, దీంట్లో సునీల్ గారు కూడా ఉన్నారు, సునీల్ గారు ఫ్యాన్స్ ఉంటారు, రమ్యకృష్ణ గారు ఫ్యాన్స్ ఉంటారు. తర్వాత అరవింద సమేతల రెడ్డి ఉంది కదా, ఆమె ఫ్యాన్స్ ఉంటారు, జయరామ్ గారు ఫ్యాన్స్, అలా ఒకటి పర్వాలేదు, అల్లు అర్జున్ గారు ఫాదర్ క్యారెక్టర్, ఆయన ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి వన్ టైం చూడటానికి ఇబ్బంది లేదు, బోర్ కొట్టదు, చక్కగా చూడొచ్చు. అయితే చూసే కొద్ది మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ సీన్ ఎక్కడో చూసామే, ఈ క్యారెక్టర్ ఎక్కడో చూసామే, ఈ థాట్ అనేది మనకి వెంటనే తెలిసిపోతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ అరవింద సమేతలో రెడ్డమ్మ ఉంది కదా, ఆమె పాత్ర అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అత్తగారి పాత్ర అలాగే ఉంది, ఆమె చూడగల అలాగే అనిపిస్తుంది మనకి. తర్వాత జయరామ్ గారు, అలా వైకుంఠపురం అల్లు అర్జున్ నాన్నగారు, ఆయనకి కొన్ని మాటలు పెడితే బాగుండేది, డైలాగ్స్ ఏమి లేకుండా సైలెంట్గా పాటలు వింటూ కూర్చున్నాడు, కొంచెం డైలాగ్స్ అని పెడితే బాగుండే జయరామ్ గారికి, బాగానే ఉంది. అట్లా అసలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు మరి మాటలతోటి మైవర్పించేశాడా లేదా అంటే, మొత్తానికి ప్రయత్నం అయితే చేశారు త్రివిక్రమ్ గారు. ఎట్లా చేశారు, బటర్ దోశ వేయాలనో, ఉల్లి దోశ వేయాలనో, కారం దోశ వేయాలనో, మసాలా దోశ వేయాలనో, ఇవన్నీ కలగలిపి మనకు చూపించే ప్రయత్నం చేశారు. మసాలా దోశ అని, పెసర దోశ అని, ఇవన్నీ కూడా కలగలిపి మనకు చూపించే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ కాలేదేమో అనిపిస్తుంది, నార్మల్ అంత హెవీ కాకుండా పర్లేదు అనిపిస్తుంది. ఒకసారికైతే పర్లేదు, ఎంటర్టైన్మెంట్గా చూడవచ్చు, టైంపాస్గా చూడవచ్చు. కొన్ని కొన్ని డైలాగ్స్, మాటలు మాంత్రికు డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డైలాగ్స్ కోసం కూడా చూడవచ్చు, పర్లేదు. అయితే ఎట్లా ఉంటుందంటే, మనం చూస్తుంటే రెగ్యులర్గా రొటీన్ కథలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తుండగానే ఈ సీన్ చూస్తుంటే ఈ సీన్ పలానా సినిమాలో ఉంది అని థాట్ మనకు వచ్చిందంటే ఏమనిపిస్తుంది, అరే ఇది రొటీన్ డైలాగే కదా, రొటీన్ సీనే కదా, ఆ సినిమాలో ఉంది కదా ఇది, ఇట్లా అనిపిస్తుంది. రెగ్యులర్గా చూస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. మరి ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం మరి ఎంతవరకు అనేది మనకి చూస్తుంటే మాత్రం కొంచెం ట్రై చేశారు అనిపిస్తుంది అంతే. గుంటూరు కారం అంత ఘాట్ అనేది ప్రేక్షకుల్ని తాకలేదేమో, నా తాకింది కానీ నార్మల్గా తాకుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పర్లేదు, అంత హెవీ కాదు, అంత లో కాదు,
పర్లేదు, ఒకసారి ఎంటర్టైన్మెంట్గా చూడవచ్చు, ఫ్యామిలీ పరంగా చూడవచ్చు, బాగానే ఉంది. మాటలు డైలాగులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. రమ్యకృష్ణ అయితే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మనకి రమ్యకృష్ణ గారి గురించి చెప్పడం క్లైమాక్స్ బాగుంది. ఎట్లంటే అత్తారెడ్డి సినిమాలో లాస్ట్ 10 నిమిషాలు నందిత గురించి ఉంటుంది కదా, ఆ దాని గురించి చెప్పడం క్లైమాక్స్ సీన్ మాత్రం 10 నిమిషాలు బాగుంది. ఈ సినిమా అంతా హైలైట్ ఆ క్లైమాక్స్ సీనే. అది బాగుంది చూడటానికి, చాలా బాగుంది. అది ఎట్లుంటుందంటే మనం చూస్తే తెలుస్తుంది, ఒక 4-5 సినిమాలు కలిపి చేసినట్టు కనిపిస్తుంది. అక్కడ కగ్నతవాసం కానీ, అత్తారెడ్డి దారేది కానీ, అలా వైకుంఠపురం కానీ, అరవింద సమేత కానీ, ఈ సినిమాలన్నీ కూడా కళ కలిపి చూసినట్టు కనిపిస్తుంది మనకి. అంటే సినిమాలు చూసేవాళ్ళు ఫస్ట్ షోకేలు చూసేవాళ్ళు ఉంటారు అభిమానంతో, వీళ్ళకి ఫీడ్ అయి ఉంటాయి బ్రెయిన్లో, చూడగానే వాళ్ళు గుర్తొచ్చేస్తుంది కాబట్టి ఒక 4-5 సినిమాలు చూసేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథ లోపించిందా అంటే లోపించినట్టు కాదు, ఉంది లేనట్టుకుంటుంది, ఉంది లేనట్టుకుంటుంది, బోర్ కొట్టదు కొట్టినట్టు ఉంటుంది. అట్లా అలా మామూలుగా వెళ్ళిపోతుంది. మహేష్ బాబు గారి డైలాగ్ డెలివరీ కానీ బాగానే ఉంది, వాళ్ళు డ్యాన్స్ సూపర్గా చేశారు, అందరూ కూడా బాగానే ఉన్నారు. సునీల్ గారు మాత్రం కొంచెం కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే సునీల్ గారు ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, అట్లా కనపడంగా ఇలా చంపేస్తారు. అట్లా కాకుండా కొద్దిసేపు ఉంచి కొంత డైలాగ్ డెలివరీ అనక సునీల్ గారు కూడా ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే సునీల్ గారు కూడా మంచి డైలాగ్ బాగా చెప్తాడు, ఉంటే బాగుండేదేమో అనిపించింది, ఒక కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది. మరి మాటల మాంత్రికుడు మరి ఎందుకు కట్ చేశారు సునీల్ గారిని తెలియదు, కానీ ఇదివరకు అయితే స్లో, అట్లా హెవీ కాదు లో కాదు, స్లోగా వెళ్ళిపోయింది. ఓవరాల్గా అయితే పర్లేదు, నాట్ బ్యాడ్ అనిపిస్తుంది, మీరు కూడా చూడండి, పర్లేదు ఫ్యామిలీ పరంగా చూడవచ్చు. డ్యాన్స్ అయితే ఎరగదీశారు మహేష్ బాబు గారు కానీ శ్రీల గారు కానీ. ఓకే, శ్రీలీల హీరోయిన్ శ్రీలీల పల్లె అందంగా ఉంటుంది, బాగా అందంగా చూపించారు, ఇద్దరు కూడా చాలా అందంగా చూపించారు. వాళ్ళ డ్యాన్స్ కానీ మనం చెప్పనవసరం లేదు, డ్యాన్స్ కూడా మహేష్ బాబు డ్యాన్స్ ఫస్ట్ టైం కాబట్టి ఆ డ్యాన్స్ కోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చూడండి, పర్లేదు బాగానే ఉంది, బోర్ కొట్టదు, చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.